పోయిన వారం నేను నా స్వామివారి సేవక బృందంతో బోయపాటి శీను గారి దర్శకత్వంలో నిర్మితమైన అఖండ సినిమా చూశాను. పోయిన వారమే దాని గురించి భక్తులకి చెప్పాలని అనుకున్నాను. కొన్ని కారణాల వల్ల చెప్పలేకపోయాను. కానీ ఇవాళ రోజు ధర్మానికి ఎంత నష్టం జరుగుతుందో దాన్ని ప్రత్యక్షంగా అందులో చూపించడం జరిగింది. ఆ ధర్మాన్ని రక్షించడం కోసం మనందరం కూడా కలిసి పోరాడాల్సిన సమయం వచ్చింది. అహింస ప్రథమో ధర్మ అనేటటువంటి వాక్యాన్ని మనకి వ్యతిరేకంగా ఎలా దుర్వినియోగపరుస్తున్నారో చూపించడం జరిగింది. ధర్మాన్ని రక్షించడం కోసం మనం ఎంతకైనా తెగించొచ్చు అనేటటువంటి సిద్ధాంతాన్ని స్పష్టంగా చూపించడం జరిగింది. బోయపాటి శీను గారికి, బాలకృష్ణ గారికి, వారి టెక్నీషియన్ బృందానికి, తయారు చేసినటువంటి ప్రతి ఒక్క టెక్నీషియన్కి పేరు పేరున భగవంతుడి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి. ఎందుకు ఇంతమంది చూస్తున్నారు అంటే వాళ్ళ మనసులో ఆ ఉక్రోషం ఉంది, ఆక్రోషం ఉంది, తపన ఉంది, ఏమీ చేయలేనేమి అనేటటువంటి ఒక ఆందోళనకరమైనటువంటి కోపం ఉంది, రాజ్యాంగం ఉంది, అయినా మన ధర్మానికే ఇబ్బంది జరుగుతుంది, రామరాజ్య స్థాపన జరగాలి అనేటువంటి అందరి మనసులో కోరిక ఉంది, కానీ ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం. అందుకోసం ఇది సూపర్ హిట్ అయింది. ఇదన్నా పాలకులు గుర్తించాలి. శీఘ్రమేవ భగవంతుడి అనుగ్రహంతో ఈ దేశంలో రామరాజ్యాన్ని స్థాపించేటట్టు రాజ్యాంగాన్ని పునః సవరించకపోయినా కనీసం దాంట్లో బేసిక్ స్ట్రక్చర్ని మార్చకుండా అలాగే ఉంచితే బాగుంటుంది. రామరాజ్యం ఈజ్ అవర్ బేసిక్ స్ట్రక్చర్. ధర్మమే మన బేసిక్ స్ట్రక్చర్. యథో ధర్మ తథో జయ సుప్రీంకోర్టులో ఉంటుంది, కానీ ధర్మం ఏంటో రాజ్యాంగంలో లేదు. ఇది గుర్తించినందుకు వారందరికీ కూడా మా యొక్క అభినందనలు.